ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం ఇవాళ ఎంతో రుచికరమైన అలాగే చాలా ఈజీగా చేసుకునే చేపల పులుసుని చేయబోతున్నాము. దీనికి ముందుగా ఒక 3 ఉల్లిపాయలు అలాగే 2 టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. చేపలను శుభ్రంగా నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ఒక 250 ml వాటర్లో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ని పోసుకోవాలి. ఒక ఉల్లిపాయ అలాగే 4 సన్నగా తరిగిన పండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ కారాన్ని అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మన ఉల్లిపాయలు వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అలాగే స్పైసెస్ అన్నింటిని కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలు పట్టేటట్టుగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ మసాలా దీన్ని పట్టేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఎటువంటి పిప్పి లేకుండా ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలు బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఈ పులుసుని మరగనివ్వాలి. ఒకసారి మనం సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని కావాలంటే మనం సాల్ట్ కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మరగనివ్వాలి. ఈ మరిగినప్పుడు మనం ఫ్లేవర్కి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కమ్మని ఫ్లేవర్ రావడానికి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల ఒక కమ్మని టేస్ట్ వస్తుంది పులుసుకి. ఈ బెల్లం మొత్తం కలిసేటట్టుగా దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మనైన చేపల పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే